बीआरएस कांग्रेस पार्टी कुटुंबाल कोसम पनिचे बीजेपी मात्रम देशं कोसम धर्मं कोसम पनिचे वेम्लवाड़ बीजेपी अभ्यर्थी चेन्नमनेनी विकासराव बीआरएस प्रभुत्वानिकि पदेंडलु अवकाशमिस्ते प्रजलकु चेसिंदेमी लेदन्नारु निरुद्योगुल समस्य पोवालंटे केसीआर सीएम उद्योगं पोवालन्नारु सिरिसिल्ल जिल्ला कतलापूर् मंडलंलो कलिकोट तुर्ति अंबारीपेट पोतारं पोषणपेट ग्रामाल्लो एन्निकल प्रचारं निर्वहिंचारु विकासराव नरेंद्र मोदी गारी नायकत्वंलो भारत देश विश्वगुरु अवुतुंदि मरि भारतीय जनता पार्टी नरेंद्र मोदी गारु बलपरिचिन बीजेपी एम्मेल्ये अभ्यर्थिगा नेनु ई रोजु मी मुंदु निल्चुन्नानु नरेंद्र मोदी गारु देशं कोसं धर्मं कोसं जीवितमंता त्यागं चेसिनो దేశం కోసం త్యాగం చేసే వ్యక్తులు కేవలం భారతీయ జనతా పార్టీలో ఉంటారు మిగతా పార్టీలో బిఆర్ఎస్ కావచ్చు టిఆర్ఎస్ కాంగ్రెస్ కావచ్చు దేశం కోసం కాదు కుటుంబాల కోసం వాళ్ళు త్యాగం చేస్తారు తప్ప సామాన్యుల కోసం త్యాగం చేయరని మీరు గుర్తుంచుకోవాలి బడుగు బలహీన వర్గాల పార్టీ బీజేపీ సామాజిక న్యాయం చేసే పార్టీ బీజేపీ అని మీరు గుర్తించాలి ఈ రోజు నరేంద్ర మోడీ గారు నారీ మనుల కోసం నారీ శక్తి మందిరం అని మహిళా రిజర్వేషన్ బిల్ తెచ్చిందంటే మరి నారీ మనులందరూ నరేంద్ర మోడీ గారు వెంటనే ఉండాలి విశ్వకర్మ యోజన ద్వారా మన ప్రాచీనమైన కుల వృత్తులకు పెద్ద పీట వేసి భారతదేశాన్ని విశ్వగురు మళ్ళీ విశ్వగురు ఎందుకంటే ఇదివరకే భారతదేశం 300 సంవత్సరాల క్రితం విశ్వగురు ఉండే మళ్ళీ విశ్వగురు చేసే దిశలో ప్రధానమంత్రి నడుస్తున్నారు మనమందరం నరేంద్ర మోడీ వెంట నడిచే అవకాశం మనకుంది మనమందరం కమలం పువ్వు గుర్తుకు ఓటేసి నరేంద్ర మోడీ గారిని బలోపేతం చేయాలి మన గిరిజన బిడ్డల కోసం వాళ్ళ చదువు కోసం సమ్మక్క సారక వార్సిటీ తెచ్చింది ములుగు జిల్లాలో అది ఎవరంటే నరేంద్ర మోడీ గారిని మీరు మర్చిపోద్దు నరేంద్ర మోడీ గారు అందరి వాడు సామాన్యుల వాడు అందరి కోసం పనిచేస్తాడు మన చూసినాం మరి మందకృష్ణ మాదిగ చేసిన పోరాటం కూడా వారు సంఘీభావం తెలిపిందంటే నరేంద్ర మోడీ గారు కుల మతాలకు అతీతంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే స్ఫూర్తి నిజంగా అమలు చేసే నాయకుడు నరేంద్ర మోడీ మనందరిపై బాధ్యత ఉంది నరేంద్ర మోడీ గారికి మనము పెద్దపీట వేయాలి అండగా ఉండాలి కమలంపై గుర్తుకు వేయాలి రాబోయే రోజులలో నాకు అవకాశం ఇవ్వండి విద్యాసాగర్ గారి స్ఫూర్తితో నీతి నిజాయితీతో మీ గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని మాటిస్తున్నాను ఉద్యోగాల నోటిఫికేషన్ లీక్ వస్తున్నాయి పేపర్ లీక్ అవుతున్నాయి పేపర్ లీక్ అయితే కనీసం ఆ దర్యాప్తు చేసి సంస్థల సస్పెండ్ కూడా నేను జీవిత నిర్లక్ష్యంగా వివరిస్తున్నాను ఈ నిరుద్యోగుల సమస్య పోవాలంటే ఈ ఉన్న పాలకులను మనం నిరుద్యోగులు చేయాలి అప్పుడే నిరుద్యోగుల సమస్య పోతుందని మీరు అందరూ ఆలోచన చేయాలి